కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ప్రకటనల వల్ల ప్రజలు కొంత గందరగోళానికి లోనవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందే 30 వరకని ప్రకటించింది, తర్వాత కేంద్ర ప్రభుత్వము 3 వరకని ప్రకటించింది. ప్రకటిస్తూనే 20వ తేదీ తర్వాత కొన్ని సడలింపులు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనివల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి ప్రమాదం ఉంది. 20వ తేదీ తర్వాత సడలింపులు ఇచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు మేము అనుమతి ఇస్తామంటే, పరిశ్రమలు 99% పరిశ్రమలు మెదక్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మున్సిపల్ పట్టణాల పరిధిలో ఎక్కడ పరిశ్రమలు ఉండేటువంటి పరిస్థితి లేదు. మరి ఈ పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులు ఆర్టీసీ బస్సులు నడవయి, రోడ్ల మీదకి ఆటోలు రానివ్వరు. మరి ఏ రకమైనటువంటి వాహనాలు రానప్పుడు వీళ్ళందరూ పరిశ్రమలకు ఏ రకంగా పోయేటువంటి అవకాశం ఉంది? ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక పరిశ్రమల యాజమాన్యులు కార్మికులకు ఫోన్లు చేసి మీరు తక్షణమే డ్యూటీలో చేరాలి, మీరు చేరకపోతే మేము వేరే కార్మికులు తీసుకుంటామని చెప్పి బెదిరింపులకు భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇది పారిశ్రామికవేత్తలని రక్షించడం కోసం తీసుకుంటున్నటువంటి చర్యలు. లాక్డౌన్కు ఏదో ఒక నిబంధన పెట్టడం మంచిదనేటువంటిది సిపిఎం పార్టీగా మా అభిప్రాయము. 3 వరకు ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో దీన్ని సంపూర్ణంగా అన్ని విభాగాలకు అత్యవసర సేవలు మినహా ఇప్పటి వరకు ఉన్నటువంటి పద్ధతుల్ని కొనసాగించాలని చెప్పి మేము కోరుతున్నాం. మినహాయింపుల ద్వారా చాలా సమస్యలు ఉత్పన్నమైనటువంటి ప్రమాదం ఉంది. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు.